పీపుల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ హిందూస్. సో హిందువులందరూ ఆరాధించే దేవుడు రాముడు. ఆ రాముడిని మేము కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కానీ మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ సంగతి మాట్లాడట్లేదు, ఇంకా ఉత్తరాదిలో ఏంటంటే కొంత ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది, అంటే కనెక్టివిటీ విత్ ద మిథలాజికల్ ఫిగర్స్ లాడ్ రామ లాడ్ కృష్ణ. సో ఆ ఎమోషనల్ బాండేజ్ని మానిటైజ్ చేసుకునే దాని మీద బీజేపీ అక్కడ ఇన్నాళ్ళు సక్సెస్ అవుతూ వచ్చింది. బట్ ఎందుకో 2024 ఎలక్షన్స్ పెద్ద సెట్ బ్యాక్ ఇచ్చే 40 సీట్లు కోల్పోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. మొహం మొత్తిందా యూపీలో యోగి? మొహం మొత్తిందని నేను అనుకోనండి. ఎంతో కొంత వ్యతిరేకత ఇప్పుడు కంటిన్యూస్గా ఒకే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి మొహం మొత్తకపోయినా ఇంకో గవర్నమెంట్ని ట్రై చేద్దామా అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనము ఓకే మన ఇంట్లో ఫుడ్ రోజు బాగున్నా కూడా ఒక్కోసారి వెళ్ళి హోటల్కి తిందామా అని ఒక టెంప్టేషన్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే వరుసగా మీరు ఫెయిలే అవ్వక్కర్లేదు. ఒకే గవర్నమెంట్ 2-3 సార్లు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అట్లా వస్తుంది. సో బీజేపీది ఇంటి భోజనము, కాంగ్రెస్ది రెస్టారెంట్ భోజనం అంటారా? అలా అని నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఒక మార్పు ఏదో చేంజెస్ చూద్దామా అన్న ఒక ఆలోచన అయితే కొంతమందిలో రావచ్చు, దాని ఫలితమే అది. అంతేకాని ఇంకా వేరే అక్కడ మొహం ముత్తటమో లేకపోతే మేము ఫెయిల్ అయ్యామో అని నేను అనుకో. ఓకే, దక్షిణాదిలో చూస్తే నేను 3 రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే కేరళలో ఇంకా మీరు యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒక ఎంపీ స్థానం గెలుచుకున్నారు సరే, ఆయన యూనియన్ మినిస్టర్ అయ్యారు అట్లాగూ, ఆయనతో ఆయన సంగతి సురేష్ గోపి గారి సంగతి పక్కన పెడితే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఎక్కడో ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడో ఏదో ఒక రీజనల్ పార్టీతో మీరు అసోసియేట్ అవ్వాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు. మీరు ఎవరి మీద జనసేనతో అసెంబ్లీ ఎలక్షన్స్లో వెళ్ళారు కానీ పార్లమెంట్కి మాత్రం ఇండిపెండెంట్గా వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టిల్ నేను ఎందుకు, మీరు జాతీయ కార్యవర్గ సభ్యులు కాబట్టి నేను మొత్తం నేషనల్ లెవెల్లో ఉన్న అంశాలు మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీరు జనసేన మీద బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి. ఇంకా తెలుగుదేశం మిమ్మల్ని నమ్మదు, మీరు తెలుగుదేశాన్ని నమ్మరు బయటికి ఎన్ని చెప్పినా. మిగిలిన తమిళనాడులో అయితే సరే మీరు పొత్తులు పెట్టుకోవాల్సిందే. ఎవరో మొన్నీ మధ్య ఒక కొత్తగా విజయ్ ఒక పార్టీ పెట్టాడు, అది కూడా మీరే పెట్టించారని ఒక టాక్ వస్తుంది. మిగ్గా మీరు ఎదగలేని పరిస్థితి ఆ 2 రాష్ట్రాల్లో ఎందుకు ఉందంటారు? ప్రత్యేకించి ఆంధ్ర, తమిళనాడులో ఏమైంది, ఎక్కడ లోపం? అంటే లోపం అని నేను అనుకోనండి. సి, అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల ఒక పార్టీ బలంగా ఉంటుంది అని అనుకోవటం దట్స్ బలం గురించి మాట్లాడ, ప్రజెన్స్ గురించి మాట్లాడ. ఎస్, ప్రజెన్స్ అనేది భారతీయ జనతా పార్టీ ప్రజెన్స్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే తమిళనాడులో కూడా ఉందండి, మొదటి నుంచి ఉంది. మీరు గమనిస్తే పాత రోజుల్లో కూడా కోయంబత్తూర్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళే వచ్చేవాళ్ళు. సో ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ హ్యావ్ ద ప్రజెన్స్. కాకపోతే స్పొరాడిక్గా ఉండేది, అంటే కొన్ని చోట్ల అసలు ఉండకపోవడం, కొన్ని జిల్లాల్లో ఉండడం ఇట్లా ఉండేది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ చూస్తే గోదావరి జిల్లాల్లో బాగా ప్రామినెంట్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ, విశాఖపట్నంలో ఉంటుంది. సో స్పొరాటిక్గా అక్కడక్కడక్కడ అలా ఉండడం జరుగుతుంది. ఈవెన్ తమిళనాడులో కూడా అదే పరిస్థితి. కేరళలో అఫ్కోర్స్ లెఫ్టిస్ట్ వాతావరణం ఉండటం వల్ల అక్కడ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా లేదు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే అక్కడ కూడా మాకు ఓట్ పర్సంటేజ్ పెరగటం, ప్రతి ఊర్లో కూడా మాకు అక్కడ పార్టీ శాఖలు ఉండడము, అట్లాగే మొన్న ఎంపీ గెలవడము, ఒక 2-3 సీట్లు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఆగడము. సో నెక్స్ట్ టైంకి డెఫినెట్గా ఇంకా బలపడతాం. కర్ణాటక సరే సరే, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా, మాకు మొదటి నుంచి అక్కడ బలంగానే ఉన్నాం. తమిళనాడుకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తమిళనాడులో ద్రవిడనాదము దీనివల్ల కొంచెం మాకు అక్కడ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పెనిట్రేట్. కానీ ఇప్పుడు అక్కడ ఆదరణ బాగా ఉంది. అండ్ గ్రాడ్యువల్గా వెళ్లే కొద్దీ అక్కడ ఇంకా మేము బలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ అన్నమలై గారు ఈ ఎలక్షన్స్లో మీకు ఎదురైన నష్టాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్కి పూర్తి చేస్తామంటారు? డెఫినెట్గా అండి. అంటే ప్రతి ఎలక్షన్ మేము ఎప్పుడు కూడా ఎలా భావిస్తామంటే వీఆర్ నెవర్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు 4% నుంచి మేము 36% ఇక్కడికి వచ్చాం. అలాగే కలకత్తా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా అంతే. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా తక్కువ పర్సంటేజ్ నుంచి మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు మేకింగ్ గవర్నమెంట్ స్థాయికి వచ్చాం లాస్ట్ ఎలక్షన్కి. నెక్స్ట్ టైం డెఫినెట్గా విల్ ఫామ్ ద గవర్నమెంట్, అందులో సందేహమే లేదు. అలాగే మేము ఒక స్టేట్ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ స్టేట్లో అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో అసలు ఎవరన్నా ఊహించారా అసలు మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం అక్కడ అని? బట్ వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు లాస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అక్కడ చేసి నెమ్మదిగా అక్కడ ఫామ్ చేయగలిగారు. అట్లాగే ప్రతి రాష్ట్రాన్ని కూడా టార్గెట్ చేసి నెమ్మదిగా మేము పెంచుకునే దిశగానే వెళ్తాం. అది ఇండిపెండెంట్గా చేసుకుంటే చాలా సంతోషం. లేదు మా మిత్రపక్షాలతో కలిసి చేయటం అదొక పద్ధతి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే అయింది మిత్ర, మీరు అన్నారు టీడీపీతో మీకు మంచి ఇది లేదని, అలా ఏం లేదండి. సి కొన్ని లేదండి, ఒక జనరల్ అబ్జర్వేషన్ మీరు ఎస్ జనరల్ అబ్జర్వేషన్ అయినా కూడా అది రాంగ్. ఎందుకంటే ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవండి, అది మ్యూచువల్లీ వాళ్ళకి బెనిఫిషియల్ అనుకుంటేనే చేస్తారు, వాళ్ళైనా వీళ్ళైనా మ్యూచువల్లీ బెనిఫిషియల్గా ఉన్నప్పుడే ఒక పొత్తులోకి వెళ్తారు. సో అక్కడ అదే జనసేనకి ఎంత ప్రాముఖ్యత ఉందో టీడీపీకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. సో డెఫినెట్గా వీల్ సెయిల్ టుగెదర్ ఇన్ దట్ స్టేట్. ఇక్కడ మేము ఇండిపెండెంట్గానే వెళ్తున్నాం. కేరళలో మేము, తమిళనాడులో మేము ఇండివిజువల్గా బలపడటానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడ వేరే వాళ్ళతో పార్టీలు పెట్టించాల్సిన అవసరం లేదనే నేను అనుకుంటాను. విజయ్ గారు పార్టీ పెడతారని ఇప్పుడు సంగతి కాదండి, కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడే, వాళ్ళు సెంటర్లో ఉన్నప్పుడే విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్. ఎలా అయితే రజనీకాంత్ గారు వస్తారని అనుకున్నామో అలాగే విజయ్ గారి మీద ఆయన వస్తాడు రాజకీయాల్లోకి అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది. ఫైనల్గా హీ మేడ్ ద మూవ్ టు స్టార్ట్ ఎ పార్టీ. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ పద్మ.